టీడీపీ మోడీకి అనుకూలంగా ఉంది, పవన్ కళ్యాణ్ మోడీకి అనుకూలంగా ముందే చెప్పేశారు. ఇక మాట్లాడితే ఉంది మాము పట్టాలు మేము మాట్లాడతాం, అందరూ వాళ్ళు మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది బీజేపీ అనే వచ్చింది. అది తెలుగు ప్రజానికి నష్టం వస్తుంది. అది మనకేం తెలుసు, ఆయన కలుస్తాడు. ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకు ఈ పొత్తులు అట్లే ఉంటాయి తప్ప పరిష్కారం కాదు. ఒకవైపు రాజధాని సంబంధించి వివాదాల్లో కోర్టు కూడా ఇళ్ల స్థలాలు భూమి పూజ ఏమీ పూర్తిగా తీర్పు అయ్యలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి దాని మీద శంకుస్థాపనకి వీటికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యమంత్రికి చట్టాలన్నా తర్వాత ప్రజాస్వామ్యన్నా ఏమాత్రం నమ్మకం లేదు. కోర్టులను లెక్క చేయడు, గవర్నమెంట్ రూల్స్ లెక్క చేయడు, ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు. ఇది చెంబలివాలి డకాయిట్స్కి ఎట్లయితే రూల్స్ ఉండవో ఈయన కూడా రూల్స్ లేవు, ఆ ప్రకారం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, న్యాయబద్ధంగా చేయొచ్చు. ఈ భారతదేశంలో ఆంధ్రదేశంలో లక్షల కోట్ల మంది ఉన్నారు, ఇదంతా చూస్తున్నాం. వీళ్ళకందరికీ ఇళ్ల స్థాయి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ రాజధాని కోసం ఏర్పాటు చేసుకున్న భూమిలోనే ఇళ్ళు అవ్వాలంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఇండ్లు ఇచ్చేట అడ్డించేటువంటి ఒక నయవంచిక పాలనగా మేము దాన్ని చూస్తూ ఉన్నాం. అంటే కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉన్నా కూడా ఇంట్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అనేది ఎలా అనిపిస్తుందంటే ఇది ప్రజాధనం వృధా అవుతుందా? ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయితే ఏదని చెప్పచ్చు. ఆయన కోర్టులో ఆయన లెక్క చేయనని చెప్పినప్పుడు ఆయన లెక్క చేసే ఉండదు. దానివల్ల ఆయనకు సమాజానికి నష్టం, చట్టసభలకు నష్టం వస్తుంది. ఇది ఒక విధంగా మూర్ఖత్వ పట్టుదల ఒకటి. రెండవది అంటే పేద ప్రజల ప్రేమ కదా, అది కక్షపూరిత వైఖరితోటి రైతుల దగ్గర నుంచి రాజధాని కోసం తీసుకున్న భూమిని ఆడ ఏదో చెప్తారే తాగే చెరువులో పోయి ముడిగడుక్కున్నట్టుగా ఆ రాజధాని కోసం ఇచ్చిన భూమిని అక్కడే దొరికాయి. ఆయన చుట్టుపక్కల లేవా, ఆడ ఇవ్వకూడదా, మేము వద్దన్నామా, దానికోసం ఎందుకు పోతున్నారు? కోర్టు చెప్పిన ఎందుకు వినడం లేదంటే ఇది మూర్ఖత్వ పట్టుదల, ఖర్చు సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కానే కాదు. అంటే వివేకానంద కేసుకు సంబంధించి సిబిఐ వైఖరి ఎలా అనిపిస్తుంది? ఒక మాజీ మంత్రి సిబిఐ చేతుల్లో ఏమీ లేదు, కోర్టుల చేతుల్లో ఏమీ లేదు, అంతా మిథ్య. మొత్తం అమిత్ షా మోడీ అమిత్ షా సహకారం వీళ్ళకి ఉన్నంతకాలం ఏ కోర్టులు పనిచేయవు, ఏ సిబిఐ కూడా పనిచేయదు, అదంతా నిద్రపోతూ ఉండాల్సిందే. కాబట్టి దీనికి అంతా ప్రధాన కారణం మోడీ, అమిత్ షా. దానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం, ఈ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టినా, ప్రజానికానికి సంబంధం చేసినా, పోలవరం ప్రాజెక్టు డబ్బులు లేకుండా పోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అమరావతి రాజధాని లేకపోయినా, కడప స్టీల్ ప్లాంట్ లేకపోయినా, పోలవరం నిర్వాహణ డబ్బులు ఇవ్వకపోయినా మేము మిమ్మల్నే సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఒక బానిస బుద్ధితోటి ఈ తెలుగు ప్రజానీకాన్ని యొక్క మాన ప్రాణాలని మోడీ కాళ్ళ మీద పడేశాడు. అంతవరకు ఆయన వాళ్ళు క్షేమంగా ఉంటారు. అందువల్ల మోడీ దయాదాక్షిణ్యం పైన ఉన్నారు తప్ప సిబిఐలు కోర్టులు పెద్ద ఉపయోగం లేదు. మణిపూర్ అంశం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఏ కూడా మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలు అన్నీ కూడా మోడీకి అనుకూలంగా ఉన్నాయి, అధికార పార్టీ మోడీకి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీ మోడీకి అనుకూలంగా ఉంది, పవన్ కళ్యాణ్ మోడీకి అనుకూలంగా ముందే చెప్పేశారు. ఇక మాట్లాడితే ఉంది మాము పట్టాలు మేము మాట్లాడతాం, అందరూ వాళ్ళు మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది బీజేపీ అనే వచ్చింది. అది తెలుగు ప్రజానికి నష్టం వస్తుంది. అది మనకేం తెలుసు, ఆయన కలుస్తాడు. ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకు ఈ పొత్తులు అట్లే ఉంటాయి తప్ప పరిష్కారం కాదు.